కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ద్రోహి రైతుల ద్రోహి మన రేవంత్ రెడ్డి అమెరికాకు భిక్ష మడుకుంటాందుకు పోయి ఎలక్షన్ల ముందు ఓ భిక్ష మడుకుంటాందుకు పోయి అమెరికాలో ఆడ పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అది ఏమనుకుంటున్నాడో ఏమో. కాంగ్రెస్ పిసిసీ కాగానే ఒక పెద్ద నాయకుడు అయిపోయినా అప్పుడే సీఎం అయిపోయినా అప్పుడే అది అయిపోయినా అని వాడు ఒక బట్టబాజిగాడు, వాడు ఒక బ్లాక్ మెయిలర్, వాడు దరిద్రుడు. ఎంత పెద్ద మాట అన్నాడు, రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతా అది అది పోయి అమెరికాలో పోయి అంటే ఆడు. అమెరికా ఎందుకు పోయినావు నువ్వు? బిచ్చం అడుకు ఎలక్షన్ల ముందు బిచ్చం అడుకుంటేది పోయినావు, పైసలు కలెక్షన్ చేసుకుంటేది పోయినావు. మరి పని ఏంటి? రోజు పైసలు కలెక్షన్ చేయాలి. వారికి మాట్లాడే పద్ధతి కూడా లేదు. వాడో రైతు బిడ్డని అవాడు, ఒక వాడో రెడ్డి అవాడు, వాడో దొంగ. వారికి మాట్లాడనికే రాదు. సీఎం కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల సంధి కళ్ళల్లో ఒత్తులేసుకొని రైతుల కోసం కాళేశ్వరం అసలు ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇచ్చుకుంటా, తాగునీరు ఇచ్చుకుంటా, 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా. తప్పని భారతదేశంలోనే ఎక్కడన్నా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట వండిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో పట్టింది. మన రైతులు పండించారు, మన కేసీఆర్ గారు వాళ్ళకి సహకారం అందిస్తే పండించారు. వీళ్ళ ముఖాలకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, వాళ్ళకి కరెంట్ ఇచ్చిరా, ఏదైనా నీళ్లు ఇచ్చిరా, వాళ్ళు సాగునీరు ఇచ్చిరా, ఏదైనా ఫెర్టిలైజర్ మందులు ఇచ్చిరా, ఏది ఇయలే దరిద్రులు కాంగ్రెస్లు. దేశమంతా కూడా దివాలు తీసింది. రైతుల కోసం మాట్లాడతాడా? తప్పకుండా ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయాలి, ఎంపీకి రాజీనామా చేయాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము 13 నెలలు రైతులు స్ట్రైక్ చేస్తే ధర్నా చేస్తే ఒక్కనాడు కూడా విడుబుద్ది అన్నట్టున్నది, విడబుద్ది అన్నట్టున్నది వాళ్ళకు. అరే ఈడ పని చేయండి, ఈడ తమ్ము చూపిరి, మేము చూపిస్తాం ఛాలెంజ్ సెలెక్ట్. ఈడ మాతో గెలిపి చూపిరి. ఆడ బీఆర్ఎస్ లేదు, ఈడ బీఆర్ఎస్ ఉన్నది. ఆడ బీజేపీ ఉన్నది అందుకే ఓడిపోయింది. ఈడ బీఆర్ఎస్ ఉన్నది, హ్యాట్రిక్ గ్యారంటీగా ఓడతాం. ఈడ తమ్ము చూపిరి, మీరు తడాక చూపిరి, మీరు ఏం చేస్తారో చూపు. 103 సీట్లు గ్యారంటీ గెలుస్తాం. మీకు అసలు క్యాండిడేట్ ధైర్యం ఉంటే ఒక 10 పేర్లు చెప్పు. ఈ 10 నియోజకవర్గాలలో గెలుస్తారని 10 పేర్లు చెప్పు. 10 పేర్లు కూడా చెప్పలేరు మీరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. మీకు డిపాజిట్లు కూడా రావు ఈసారి. ఇప్పుడున్న 6 సీట్లు కూడా ఆయనతో పోయిందా? పిసిసి రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దరిద్రుడే, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసింది అందరికీ. టీడీపీలో తెలుగుదేశంలో పోయి దాన్ని సత్యనారాయణ కాంగ్రెస్ లోకి వచ్చిండు, అది కూడా సత్యనారాయణ చేసుకో. ఏం మాట్లాడుతాడో అర్థమే కాదు పాపం. అది 130 ఏళ్ళ చరిత్ర గల ఒక దొంగకు పిసిసి ఇస్తారా, ఒక దరిద్రునికి పిసిసి ఇస్తారా? ఇంత దరిద్రం ఎవరికి దిక్కులేడు. ఏం చేస్తారు? దివాళి తీసినప్పుడు ఏం చేస్తారు? ఎవడో ఉన్నా నడిపించాలి. వీడేమో వాగ్దానం ఇద్దరు పైసలు లూట్ చేసి నడిపిస్తాం. కాబట్టి కబర్దార్, మా కిసాన్ల కోసం, మా రైతుల కోసం ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళ నాలుకే జీర్తం. తెలంగాణకు రాజ్యాం తగతులు ఉన్నాయి. మా రైతులంతా కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నారు. వీళ్ళం తరిమి తరిమి కొడతారు ఊర్లలో పోతే. జై తెలంగాణ, జై కేసీఆర్.